అనుకుంటే ఆ నాడుకునే వాళ్ళం అబ్బా ప్రూఫ్ లేకుండా పోయింది నీ దగ్గర, 5 నిమిషాలు అని అట్లా బండి ఎక్కేశాడు. ఏం చేయాలో అర్థం కాలేదు సార్. ఆ ఫ్రస్ట్రేషన్ లో మీకు ముందు ఫోన్ చేసిన ఫస్ట్ మీకే చేశా సార్, ఇళ్ళ మనం చేయగలమా అని. అంటే నానా, ఒకటి ఏమిటంటే మొట్టమొదటిది దుస్తులు దూరంగా ఉండాలి ఒకటి, రెండోది పెంట మీద రాయి, ఎడారి అంటేనే వాటర్ ఉండదు, వాళ్ళ మతంలో మ్యాటర్ ఉండదు, వాళ్ళకి నీతి ఉండదు, ఆ జాతి అటువంటిది. మీరు కావాలంటే చరిత్ర చూసుకోండి. ఇప్పుడు మీరు అంటే మీరు వాడు మీ దగ్గర పని చేయించుకునేటప్పుడే వాడు మైండ్లో ఫిక్స్ అయ్యాడు మీకు ఎగ్గొట్టడానికి. నిజమేనండి, మేము నువ్వు చెయ్యి తర్వాత ఇద్దాం, నువ్వు చెయ్యి తర్వాత ఇద్దాం అనగానే పోనీలో మన ఆఫీస్ బాయేగా పాపం రోజు బాయ్ బాయ్ అంటాడు, ఆంధ్ర ముస్లిం శివరీడు వేరు అనుకున్నానండి. నిజమే, అర్థమైంది. అప్పుడు ఏమంటే లేవు బాయ్ అని దాటేసుకొచ్చాడు. మనకి ఎలా అంటే అతను ఏ మతం వాడైనా ఏ ప్రాంతం వాడైనా డబ్బుల విషయంలో అప్పటికప్పుడు తేల్చుకోవాలి తప్ప అప్పులు చేయకూడదు, అప్పులు ఇవ్వకూడదు. నువ్వు సొంత బంధువు అయినా సరే డబ్బులు ఇవ్వడం తటస్థిస్తే దాన్ని మళ్ళీ చూద్దామంటే అది అలా 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 ఎక్కడికి వెళ్తుందంటే శత్రువుని మన డబ్బులెట్టి కొనుక్కున్నట్టు. ఇప్పుడు నువ్వు 30,000 మీ ఆవిడ నాగలు తాకట్టు పెట్టి ఏం కొనుక్కున్నావు? ఫ్రిడ్జ్ కొనలే. 70,000 తాకట్టు పెట్టి నువ్వేం కొన్నావు? ఇప్పుడు ఒక శత్రువుని కొనుక్కున్నావు. అవునండి, యు పర్చేజ్డ్ ఏ ఎనిమీ విత్ మనీ. యు పర్చేజ్డ్ ఎనిమీ అండ్ యు ఇన్వెస్ట్ యువర్ పీస్ ఆఫ్ మైండ్ టు గెట్ వన్ ఎనిమీ. సో ఇది చాలా జరిగింది కానీ చరిత్రలో మనకు సిగ్గు రాలేదు. అది కాబట్టి దోషం మనదే. లేదు సార్, నేను అందుకే బావి భారత్ మేము చెప్పాను కదా మొన్న కూడా. చెప్పావు చెప్పు. ఈ మంత్ ఓపెనింగ్ ఉంటుంది సార్ అని బావి భారత్ యూత్ ఫోర్స్ అని ఒకటి పెట్టాం, బావి భారత్ టీవీ అని. మన సంస్కృతిని మన కళల్ని మేము హరిదాసులం కదా, మేము ఆ పని చేయకపోవటం వలన చాలా మంది క్రిస్టియన్లోకి వెళ్ళిపోతున్నారు. మేము ఆ పని చెయ్యాలి, మేము చెయ్యాలి. కొంతమంది అయినా మా యూత్ లో ఈ రోజు ఆ పని చెయ్యాలి అని కంకణం కట్టుకున్నాను నేను కూడా. ఎందుకంటే హిందుస్థాన్ హమారా, పాకిస్తాన్ కాదు. మన దేశం పాకిస్తాన్ కూడా హమారయ్యే, అది కూడా మనదే. అదేమి వేరే వాడిది కాదు. మన దేశంలో దౌర్జన్యంగా పందులు పెరగడం వలన మొక్క కట్ అయిపోయింది గాండుగాడి వలన, అంతే తప్ప. ఇప్పుడు నా వస్తువు నీవేదో తీసుకుని నా బైక్ ఒకసారి ఇమ్మని వాడుకుని మళ్ళీ వెనక్కి ఇవ్వలేదనుకో, నువ్వు దొంగ. అది నా వస్తువు కాబట్టి. అలాగే ఇది కూడా సరే. విషయంలోకి వస్తే ఇప్పుడు నువ్వు మనశ్శాంతిని పోగొట్టుకోవద్దు. మనీ పోయినా సరే మనశ్శాంతిని పోగొట్టుకోవద్దు. నేను ఒక్కదానికి సంతోషపడుతున్నాను. ఏంటది? నీకు బుద్ధి వచ్చింది, నీకు బుద్ధి వచ్చింది అని. నాకు బాగా వచ్చింది ఇప్పుడు బాగా. అన్ని మతాలు సమానమని నువ్వు చచ్చేదాకా చెప్పవు. ఎవడైనా ఒకటే అని అబద్ధాలు ఆడవు. కాబట్టి ఈ దేశం వాడేమంటాడంటానండి, మా ఖురాన్ పవిత్రతని తెలుసా అన్నాడు. మా భగవద్గీత మీ ఖురాన్ కంటే ముందు నుంచి ఉంది, మా పవిత్రత ఏంటో తెలుసుకో అంటే లుచ్చాదిలే అనుకుంటూ వెళ్ళాడండి. ఆ మాటలన్నిటికి బుర్ర హీట్ ఎక్కిపోయింది. ఒక పక్కన ఒకడు వచ్చాడు, వాడు ఆపాడు. లేకపోతే 2 పీకే వాడిని స్టేషన్ లైన్ కూర్చునేవాడిని మీ అందరూ ఫోన్లు చేసి. కాదు 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 నానా, చూడు, నువ్వు ఎప్పుడైనా చర్చ మంచిదే, రచ్చ మంచిది కాదు. అది ఖురాన్ అయినా బైబిల్ అయినా ఎక్కడైనా భాగవతమైనా ఎక్కడైనా వాళ్ళని ఒక మంచి అమ్మ ఉంటే అడుగు. వాళ్ళ పుస్తకంలో ఒక మంచి అమ్మ ఉంటే అడుగు. మీరు కావాల్తే చూడండి, ఎడారి మతాల్లో మంచి అమ్మే ఉండదు. నువ్వు కావాల్తే గమనించు, ఎడారి మత గ్రంథాల్లో పురుషుడిదే డామినేషన్, అమ్మ ఉండదు. నువ్వు చెక్ చేయి కావాల్తే. మరి మనకు అలా కాదే,
మనకు అలా కాదు. ఏ గ్రంథం అయినా సరే ఫస్ట్ ప్రయారిటీ అమ్మ కదా. అందుకే మనం భూమిని అమ్మ అంటాం, నీళ్ళని అమ్మ అంటాం, అన్నాన్ని అమ్మ అంటాం, డబ్బుల్ని అమ్మ అంటాం, పుస్తకాన్ని అమ్మ అంటాం, గోవుని అమ్మ అంటాం, మొక్కని అమ్మ అంటాం. అవునండి. అలాగే నిన్న గులాం నబీ ఆజాద్ చెప్పాడు, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, మన పూర్వీకులంతా ఇక్కడ వాళ్ళే. సో కాబట్టి మనది అలాగే అరబ్ వాళ్ళు ఎవరు ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ముస్లిమ్స్ని ముస్లిమ్స్గా అంగీకరించరు, బికాజ్ దే ఆర్ ఆల్ కన్వర్టెడ్ ఫ్రమ్ హిందూస్ అని వాళ్ళు చెప్తారు. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళు ఒరిజినల్ అని వీళ్ళు భావిస్తూ ఉంటారు. కాబట్టి అంద మేము పాట పాడుకునేవాళ్ళం, ఆ పాటలో జాన్సన్ ఫాదర్ జేమ్స్, జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కటే గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కటే గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గం కన్నా మిన్నా. కాబట్టి ఇక్కడ ముస్లిమ్స్ ఎవరు లేరు, ఇక్కడ క్రైస్తవులు ఎవరు లేరు, అందరూ హిందువులే, అందరూ మన బంధువులే. వాళ్ళకి ఏదో విషం ఇక్కడం వల్ల అలా దిగజారిపోతారు. ఇక్కడ నువ్వు అతని దగ్గర నుంచి నీ పనికి డబ్బులు తెచ్చుకోవాలనుకుంటే అతనితో సామరస్యంగా అడుగు, లేకపోతే రెండో ఆప్షన్ వదిలేసుకో. అదే ఫస్ట్ అయితే ఇవ్వాలండి, ఎందుకంటే ఈ స్టేషన్ వస్తే మా అక్క ఫ్రెండ్ ఎప్పటి నుంచో పాపం. కాదు 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 కాదు, పోలీస్ ఏమన్నా పేకగలరా, నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? పోలీస్ స్టేషన్ ముందే జరిగింది ఇదంతా కూడా, కాకపోతే ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే 5 నిమిషాలు ఫోన్లు తీసే లోపల ఆడు వెళ్ళిపోయాడు, అందరు ఫోన్లు కెమెరాలు తీసేస్తున్నారు మన వాళ్ళు, ఇక కొడదాము అని రెడీ అయిపోయారు వీళ్ళు కూడా. కొట్టు నానా చూడు చూడు, కొట్టుకోవడం వలన తిట్టుకోవడం వలన పని అవ్వదు. నీ డబ్బులు నువ్వు అతనికి అతను పని చేసావు, దానికి ఏమన్నా రుజువులు ఉన్నాయా? నువ్వు పని చేసినందుకు అతను డబ్బులు ఇవ్వాలని దానికి రుజువు ఏమన్నా ఉందా? ఉన్నాయి, వాట్సాప్లు అన్నిట్లో ఉన్నాయి. అయ్యి గత నెల పోయిన నెల 18వ తారీఖు కేసు పెడితే అప్పుడు చెప్పాడు నేను ఇవ్వలేనండి డబ్బులు, 30,000 నేను ఇవ్వలేను, 14,000 అయితే ఇవ్వగలను అన్నాడు. అడిగాడు ఆ 14,000 ఇవ్వటాకే ఈ రోజు ఈ గొడవ పెట్టాడు, ఈ రోజు 18, గత నెల 18 పెట్టి ఈ నెల 18వ తారీఖు ఇస్తానన్నాడు, ఇస్తానని ఇప్పుడు గొడవ పెట్టాడు కావాలని. మొదటి తప్పేమిటి నీ మొదటి తప్పేమిటంటే మనం ఎక్కడ పని చేస్తున్నాం, ఎవరికి పని చేస్తున్నాం చూసుకోపోవడం, అంతే. ఎప్పటికప్పుడు ఆర్థిక విషయం తేల్చుకోపోవడం, మళ్ళీ చూద్దాంలే అనుకోవడం. అదేనండి. కాబట్టి ఇకపైన ఆ పొరపాటు జరగకుండా చూసుకో. ఇకపైన నీ జీవితంలో 100లో 1 10 రూపాయలు 5 రూపాయలు పక్కన పెట్టి ఇది నేను ధర్మం కోసం వాడతాను, నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను. కార్యక్రమాలు చేస్తాను. అసలు ముందు మన హిందువులది ఏదైనా ఉందంటే ఫస్ట్ నేను అసలు అది ఏంటనే చూడను, ముందు అక్కడికి వెళ్ళి ప్రజెంట్ అయిపోతా అంతే. వెరీ గుడ్. మీరు వచ్చినారు అక్కడ నేను ప్రజెంట్ అయిపోయా, ఆ రోజు అన్నదానంలో కూడా సగం డబ్బులు నేను ఇచ్చిన. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఎందుకంటేనండి మనం అందరం యూనిటీగా ఉంటేనే సాధించుకోగలం. అవును, మీరు మనస్సును పాడు చేసుకోకుండా అతని దగ్గర వసూలు చేయగలిగితే చేయండి. అర్థం కాల అర్థం కాదు. మీరు అతని దగ్గర వసూలు చేయగలిగితే చేయండి ధనం. సార్ క్లారిటీ లేదు వాయిస్. మీరు అతని దగ్గర డబ్బుల్ని, అతను మీకు డబ్బులు ఇవ్వాలి కదా. డబ్బులు లేదు, డబ్బులు ఇవ్వన బాధలా. అన్నను మతం పేరు పెట్టి జాతి పేరు పెట్టి తిట్టినందుకు ముందు నరాలు ఇదైపోయినాయి. ఆడ నాకు డబ్బులు ఇవ్వనంతసేపు నేనేం బాధపడలా, ఏం అనుకోలేదు కూడా. పోతే పోయి వస్తే వచ్చిన మా అమ్మ వాళ్ళు కూడా చెప్పారు ఇంట్లో, అరే లక్షలు పోయినాయి మన ఈ 14,000తో ఏం పోయింది వదిలే అంది. అయినా నేను పట్టుకున్నా, ఎందుకంటే వీడు ఒక మాట అన్నాడు మొన్న, మీ వాళ్ళందరూ నా చుట్టూ ఇట్లాగే తిరగాలి అన్నాడు. మీ వాళ్ళు అనేది పని వాళ్ళ అర్థం కాల, ఇప్పుడు ఈ హిందువుల అర్థం కాల. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది నాన్న. ఇప్పుడు క్లారిటీ వాళ్ళకుంది,
వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది కాబట్టే పాకిస్తాన్ సాధించారు, వాళ్ళకి క్లారిటీ ఉంది కాబట్టే బంగ్లాదేశ్ సాధించారు, వాళ్ళకి క్లారిటీ ఉంది కాబట్టే పాత బస్తీలో కరెంటు బిల్లులు కట్టకుండా ఉండగలుగుతున్నారు, వాళ్ళకి క్లారిటీ ఉంది కాబట్టే కేసీఆర్ వాళ్ళకి 2,200 కోట్లు ఇచ్చాడు. అతను గర్వంగా అతని పేరేమిటది చిన్నబామర్ది ఏదో అంటారు, అతను అసెంబ్లీలో చెప్పాడు మేము 50 లక్షల మంది ఉన్నాం మాకు ఇన్ని కోట్లు ఇచ్చాడు అని. సో కాబట్టి క్లారిటీ లేనిది ఎవరికి? అన్ని మతాలు సమానమనే లుచ్చాగాళ్ళ క్లారిటీ లేదు, భయ్యా భయ్యా అని పీ తినే వాళ్ళ క్లారిటీ లేదు, మారాల్సింది మనమే. అన్ని మతాలు సమానమనే దరిద్రులు నశించిపోతే ఈ దేశం ప్రకాశిస్తుంది. ఓకేనా? నేను ఉన్నా మరి, పూజ చేసుకోవాలి. హరే కృష్ణ, ప్లీజ్ టేక్ కేర్. ఉన్నా?